చేరచ్చు ఎందుకంటే గతంలో నీవు చెప్పిన విధే నిరదాక్ష కదా అంటారు కేసీఆర్ సో కేసీఆర్ కాంగ్రెస్ నుంచి తీసుకున్నాడు అవసరం లేకపోయినా కాంగ్రెస్ వాళ్ళు అవసరం ఉండి తీసుకుంటే ఎవడభాన్ని చెప్తాడు సో అందువల్ల కాంగ్రెస్లో ఉన్న కొద్దిమంది బీజేపీ బీఆర్ఎస్ కొద్దిమంది కాంగ్రెస్లో చేరుతారు కొంతమంది గర్భాప్తి జరుగుతుంది అని కూడా అంటున్నారు సో అందువల్ల ఈవెన్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా చేరవచ్చు అని కూడా చర్చ వార్తలు వస్తున్నాయి అందువల్ల ఎంఐఎమే అవసరమే ఉండాల్సిన లేదు బట్ ఆ ఒక్క డైమెన్షన్ అయితే ఉన్నది మీరు అన్నట్లు ఎంఐఎం మద్దతు కనుక ఉంటే ఇక కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గాన్ని లాగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు ప్రత్యర్థులు చేయరు అని లేదంటే ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఈ ప్రభుత్వం ఆరు నెలలు ఉంటుంది ఏడాది ఉంటుంది అని చెప్తున్నారు ఆ ఒక్క ఫ్యాక్టర్ మాత్రం అంటే ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వానికి స్టెబిలిటీకి ఎంఐఎంకి చెందిన ఏడుగురు సభ్యులు ఉపయోగపడతారు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపయోగపడతాడు ఈ రెండు డైమెన్షన్స్ రీత్యానే ఎంఐఎంతో కొంత స్నేహంగా కాంగ్రెస్ ఉంటుందా అనే చర్చ జరుగుతుంది ఆ రెండు లేకపోతే ఎంఐఎంతో ఇష్యూ ఏముండదు కాంగ్రెస్ పార్టీ కొట్లాడేదే కదా ఎస్ ఆ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నుంచి ఒక రెండు మూడు ముఖ్యమైన రివ్యూస్ ఉన్నాయి సార్ ఒకటేమో ఇక్కడ నుంచి మా పోటీ అంతా కూడా మా పోరాటం అంతా కూడా కాంగ్రెస్ పైన ఉంటుంది బీఆర్ఎస్ కాదు అని అంటే బీఆర్ఎస్ పా అంటే నువ్వు బీఆర్ఎస్ని చాలా చిన్నగా చూస్తున్నాడే బీజేపీ చిన్నవి చూస్తున్నారనుకోవాలా లేదా కలవాలనుకున్నారో తెలియదు కదా అందువల్ల అంటే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక సహజంగానే ఒక ప్రతిపక్ష ఫోకస్ అధికారం ఉన్న వారిపై ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఒక్క మాట అనకుండా బీఆర్ఎస్ పైనే పోరాడింది జాగ్రత్తగా ఎందుకు బీజేపీని విమర్శిస్తే చూడు మీరు కేసీఆర్ తో అంటారని బీజేపీని విమర్శించకుండా బీఆర్ఎస్ పైనే ప్రధానంగా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలు అటాక్ పెట్టింది సో బీజేపీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా అడ్వర్టైజ్మెంట్ ప్రత్యేకంగా సో అందువల్ల బీజేపీ అనుమానం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పైన పోరాడడం అవసరం తప్ప బీఆర్ఎస్ను కూడా విమర్శిస్తే ప్రయోజనం ఏంటి బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీయే కదా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నది బీఆర్ఎస్ సో ఇప్పుడు బీఆర్ఎస్తో పోరాడడం వల్ల ఏంటి ఒకటి రెండవది లోక్సభ ఎన్నికలు ఉన్నాయి లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలా అన్నది ఇష్యూ కాదు ఇష్యూ మోడీని ప్రధానమంత్రి చేయాలా లేదా అన్నది ఇష్యూ బ్లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలోనే కాంగ్రెస్ మూడు సీట్లు బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకున్నాయి అప్పుడు కూడా కాంగ్రెస్ ఇంకొద్దిగా దిగు ప్రయత్నించి ఇంకో రెండు సీట్లు వచ్చేది అందువల్ల రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లు బీఆర్ఎస్ గెలుచుకున్న నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్లు బలమైన ప్రభావం చూపాయి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బీజేపీ ఓటింగ్ డబుల్ అయింది బీజేపీ సీట్లు ఒక్కటి నుంచి ఎనిమిదికి పెరిగాయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటుంది బీఆర్ఎస్కి ఒక సవాల్ కూడా ఈ లోక్సభ ఎన్నికలు తాము ఎలా రిలవెంట్గా ఉండాలని ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడున్న ఆ రిలవెంట్స్ కొరకు టీఆర్ఎస్ కాదు మాది బీఆర్ఎస్ మాది కూడా జాతీయ పార్టీ మేము కూడా దేశమంతా పోటీ చేస్తామన్నారు ఇప్పుడు తెలంగాణలో ఓడిపోయాక ఆ మూమెంటం కూడా ఉండదు ఫెడరల్ ఫ్రంట్ ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ అని కేసీఆర్ దేశంలో ఉన్న నాయకులందరినీ కలిశారు అది కూడా సాధ్యం కావడం లేదు ఎందుకంటే వాళ్ళు అటో ఇటో మారిపోయారు ఎన్డిఏతోనూ ఇండియా కుటుంబంతో ఉన్నారు తప్ప బయట ఉండి కేసీఆర్తో కలవటానికి సిద్ధపడే వాళ్ళు ఎవరూ లేరు ఉన్నొక్క పార్టీలకు ఏవైనా ఉంటే బహుజన సమాజ్ పార్టీ అట్లాంటి తెలంగాణలో బీఆర్ఎస్ వ్యతిరేక వైఖరి తీసుకున్నారు సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ ఆస్టర్ లేదు ఇద్దరితో కొట్లాడడం తప్ప వాళ్ళు ఇద్దరితో కొట్లాడేటప్పుడు ఆ రిలవెన్స్ ఉండదు అందువల్ల బీఆర్ఎస్కున్న ఈ పరిమితిని గమనించే బీజేపీ బీఆర్ఎస్ ఓటు తమ వైపు తిప్పుకోవటానికి మా ఫైట్ కాంగ్రెస్తోనే అని మొదలుపెట్టారు ఇక బీఆర్ఎస్తోనే కలుస్తారా అఫీషియల్గా అది ఇట్ ఇది ఎగైన్ బిగ్ క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడైతే కాంగ్రెస్ పైన ఫోకస్ చేసి కొట్లాడతారు ఎందుకంటే రాబోయే ఎన్నికలు జాతీయ ఎన్నికలు కనుక తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక మా పోరాటం కాంగ్రెస్తోనే అంటారు ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేనప్పుడు ఆయన మీద ఏంటి పోరాటం అంటారు అవును అంటే గత మూడు నాలుగు రోజులుగా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది సార్ ఆ బీజేపీలు ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి కొన్ని స్థానాల్లోనే అదొకటి టీఆర్ఎస్తో పొత్తు మీద టీ బీజేపీలో మలగులాలు పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి పొత్తు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది పొత్తు లేకపోతే ఎట్లా ఉంటుంది అంటే అది తేలకనే కదా బీఆర్ బీజేపీలో చర్చ ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే బీఆర్ఎస్ తో కలిస్తే పొలిటికల్ అరిథమెటిక్ ఉపయోగం